వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకే రోజు 8 మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యుల బృందం పూర్తి చేశారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేష్ రావు, వైద్యుల బృందం డాక్టర్ అనిల్ కుమార్, శశి, సాయి, ఆర్ తిరుపతి, పి తిరుపతి, ఓటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆసుపత్రి మంచి పేరు వచ్చింది. డాక్టర్లు అందరూ కూడా అంత మంచిగా పనిచేసినందుకే మీ అందరూ కూడా సంతృప్తిగా ఉంది. మహేశ్వర గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైద్య బృందానికి డాక్టర్ మొత్తానికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతం మొత్తంలో కూడా భీమవాడ ఏరియా దవాఖాన అంటే ఇప్పుడు భీమవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తర్వాత ఇక్కడ ఏముంది గొప్పగా అంటే ఏరియా హాస్పిటల్ అని వారికి తీసుకొచ్చి దానికి ఉదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాం. అందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రధానంగా మరి ప్రసూతులైతే మొత్తం జిల్లాలో ఇప్పుడు సుమారు 560 మంది ప్రసూతులు అయితే కేవలం 150 మాత్రమే ప్రైవేట్గా అవుతుంది. మిగతా అన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయంటే అది గొప్పగా చెప్తుంది. నార్మల్ డెలివరీలో కూడా భీమవాడ ఆసుపత్రి అగ్రభాగాన్ని ఉన్నది. అదేవిధంగా మరి నిన్ననే 13 మంది ఒకేసారి తాను కూడా ఇక్కడ జరిగినట్టున్నారు. ఎందుకంటే గొప్ప రికార్డు మోకాల్ ఆపరేషన్లు చేసే విధంగా మరి ఇప్పటి వరకు 25 మందికి విజయవంతంగా మోకాల్ ఆపరేషన్లు చేయడం జరిగింది. బయట కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కొక్క ఆపరేషన్ 2 లక్షలు అయ్యేది ఇక్కడ ఉచితంగా మరి మంచి వైద్య బృందం అన్ని రకాల సౌకర్యం ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం మన వెనుక కూర్చున్నటువంటి మరి పేషెంట్లందరూ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వారందరూ కూడా సంతృప్తిగా సంతోషంగా ఉన్నారు. మరి ఈ విధంగా కోవిడ్ సమయంలో ఒక సవాలుగా ప్రారంభమైనటువంటి భీమవాడ ఏరియా ఆసుపత్రి మరి అంచెలంచెలుగా గొప్పగా ఎదిగి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ జిల్లా మంత్రి గారు కేటి రామారావు గారు, జిల్లా కలెక్టర్ గారు అందరి సహకారంతో మరి మేము మొట్టమొదటిసారిగా సవాల్గా తీసుకొని ప్రారంభించడం చేసుకున్నాం. అంచెలంచెలుగా ఈ ఆసుపత్రి మరి ప్రతిరోజు 500 మంది అవుట్ పేషెంట్లు అంటే నిజంగా కూడా అందరూ కూడా